ప్రపంచాన్ని గడగడలాడిస్తూ జనజీవనాన్ని స్తంభింపజేసిన కరోనా వైరస్ తూర్పు గోదావరి జిల్లాలో విజృంభిస్తుంది. ఒక్కసారిగా పిఠాపురంలోని ఒక డాక్టర్ కరోనాతో మృతి చెందడంతో స్థానిక ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలోని స్థానిక లయన్స్ క్లబ్ సమీపంలో నివాసం ఉంటున్న వ్యక్తికి కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ వ్యక్తి కాకినాడలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. లయన్స్ క్లబ్ ప్రాంతంలో కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన అనంతరం మున్సిపల్ సిబ్బంది హుటాహుటిన శానిటేషన్ చర్యలు చేపట్టారు. పోలీస్ శాఖ వారు రెడ్ జోన్ గా ప్రకటించి బారికేడ్లతో లయన్స్ క్లబ్ ఏరియా మొత్తాన్ని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా గొల్లప్రోలులో ఒక వైద్యుడు కరోనా పాజిటివ్ తో మృతి చెందడంతో పిఠాపురం లయన్స్ క్లబ్ ఏరియా గొల్లప్రోలు నందు కంటైన్మెంట్ జోన్లుగా అధికారులు ప్రకటించారు. దీంతో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ అధికారులు సూచించారు. నిన్న తెలిసినటువంటి కరోనా టెస్ట్ రిజల్ట్స్ లో లయన్స్ క్లబ్ ప్రాంతం నుంచి గొడ్డలు ఆరోగ్యమైనటువంటి వ్యక్తి 29 సంవత్సరాలు తనకి పాజిటివ్గా నిర్ధారణ అవడం జరిగింది. అతను సూర్య గ్లోబల్ హాస్పిటల్ పనిచేస్తూ ఉన్నాడు. అక్కడే టెస్ట్ చేయించడం జరిగింది. మరి అతను విషయం తెలిసిన తర్వాత మేము 108లో గుర్మూర్ క్వారంటైన్ పంపించడం జరిగింది. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి ఆ పేరెంట్స్ బంధువులు అందరం కూడా ప్రైమరీ కాంటాక్ట్స్గా వాళ్ళని టెస్టులు చేయ ఈరోజు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రాంతం అంతా రెడ్ జోన్గా ప్రకటించడం అక్కడ సర్వే చేయడం కూడా జరుగుతుంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే కేసెస్ కరోనా కేసులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉన్నది. అందువలన ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి జాగ్రత్త ఏదైతే మొదట మరి తెలియజేసామో మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్, అదేవిధంగా హ్యాండ్ వాషింగ్ ఈ విషయాలు గమనించి ప్రజలు మరి జాగ్రత్త తీసుకుపోయినట్లయితే యొక్క కేసులు ఇంకా అధికంగా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా విషయాలు గమనించవలసిందని కోరుతున్నాను. నమస్కారం. మనకి ఈరోజు ఒక కరోనా పాజిటివ్ అనేది రావడం జరిగింది. మన పిఠాపురం సంబంధించి ఈ లయన్స్ క్లబ్ ఏరియాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మన కాకినాడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. దురదృష్టవశాత్తు ఆ హాస్పిటల్లో ఇంతో పాటు ఒక సుమారు 8 మంది కూడా ఈ కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అదేవిధంగా ఇతరు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన తర్వాత అతన్ని ఈరోజు మనం జిఎస్ఎఫ్ హాస్పిటల్కి ట్రీట్మెంట్ కోసం పంపించడం జరిగింది. అతనితో పాటు ఈరోజు అతనికి ఎవరైతే ప్రైమరీ కాంటాక్ట్ ఉన్నారో సెకండరీ కాంటాక్ట్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసాము. నేను మా ఎస్ఐ గారు అంతా లిస్ట్ అవుట్ వెరిఫై చేసి వాళ్ళకి రేపొద్దున మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా దయచేసి ఈ కరోనా విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. బయటికి వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. గవర్నమెంట్ వారు పదే పదే ఎందుకు చెప్తున్నారంటే మీ ఆరోగ్యం గురించి అనేది మీరు గమనించాలి. బయటకు వచ్చేటప్పుడు తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. మనిషికి మనిషికి మధ్య భౌతిక దూరం అనేది పాటించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తాము. అదేవిధంగా నిన్న మన సర్కిల్ బదులు గొలపంలో కూడా ఒక డాక్టర్ గారు చనిపోతే ఆ డాక్టర్ గారు కూడా చనిపోయిన నెక్స్ట్ డే మనకి కరోనా పాజిటివ్ తిరిగింది. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ కూడా వాళ్ళ మిస్సెస్ కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అవన్నీ కూడా ఈరోజు మనం షిఫ్ట్ చేస్తూ ఉన్నాం. ఈ ఎవరైతే ఈ క్రిమేషన్కి వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ప్రైమరీ కాంటాక్ట్ సెకండరీ కాంటాక్ట్ తీయడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మన ఏరియాలో కూడా కరోనా అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి వారి యొక్క వ్యక్తిగత భద్రతని వారు పాటించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరిగా బయటకు వచ్చేటప్పుడు మాస్క్ ధరించవలసింది. మాస్క్ ధరించాలి. ఏదో పోలీసులు చూసినప్పుడే మాస్క్ పెట్టుకోవడం గట్రా చేస్తున్నారు చాలామంది. ఇది మా కోసం మీరు చేయొద్దు. మీకోసం మీ యొక్క ఆరోగ్యం కోసం మీ కుటుంబ సభ్యుల కోసం మీరు మాస్క్ ధరించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.